నిరంజన్ రెడ్డి సారు మస్తు మాట్లాడతాడు తెలుసా ఎట్లా అంటే కేసీఆర్ సార్ గిట్ల కీ 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 ఇచ్చి ఇట్లా నిలబెడుతున్నట్టంగ్ టింగ్ 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 అని బొమ్మ అన్నట్టాడు చెప్తాడట ఇది నేను కాదు జనాలనుకుంటున్నా ముచ్చట ఎందుకంటే నాకు ఆ బొమ్మల కీఈటం తెలియదు ఆ కీ ప్రకారం ఆటం కూడా తెలియదు చిన్నప్పుడు మాకు ఆ బొమ్మలేడున్నాయి లేవు కదా అందుకే ఇప్పుడు పోరగాలు అవన్నీ చూసిండ్రు కాబట్టి ఒక్కొక్క మంత్రికి ఒక్కొక్క పేరు పెట్టి సోషల్ మీడియాలో మంచిగా ఆర్తలు పెడతారు ఎన్నికల కోసమే సాగు చట్టాల రద్దు సారు మున్ముందు కేంద్రం వాటిని దారిన దేవచ్చు నిరంజన్ రెడ్డి సార్ ఏదైనా సర్వే చేయించినవా ఎవరైనా పంపించినవా నిరంజన్ రెడ్డి సారు దొడ్డిదారిని తీసుకురావద్దంటే ఏ ఊకోసారు కేసీఆర్ సార్ని చూసి కట్టాలనుకుంటున్నావా కేసీఆర్ సార్ చేసిండు కదా అని చెప్పి ఇంక మిగిలిన వాళ్ళు అట్లా చేస్తారనుకుంటున్నావా ఏ చూడు ఏమంటారు పింక్ అద్దాలు పెట్టుకున్నట్టున్నావు జరదీసి చూడు మంచిగా మంచి కనబడుతుంది అవు ఎన్నికల కోసం సాగు చట్టాలు కదా ఎందుకు సాగు చట్టాలు తీసుకొచ్చిన రో సాగు చట్టాలు ఇంప్లిమెంట్ అయితే ఏమయ్యేదో అవి ఇంప్లిమెంట్ కాకుండా రద్దు చేయడము ప్రధాని సారు ఒక్కలకు అర్థం కాకపోయినా అర్థం కానట్టే అని క్షమాపణలు చెప్పడం అయిపోయింది ఇంకెందుకు సారు లాగుతన్నావు తెగేదాకా అంతేనా నువ్వు ఏంది ఎన్నికల కోసం మరి నువ్వు ఇది మాట్లాడేటప్పుడు గడ హుజురాబాదులో పాత ఎన్ని వదిలేద్దాంలే ఇక పాత ఎన్నో ఏ ఏముండదు బొక్కలు తప్ప కాబట్టి హుజురాబాదు లేటెస్ట్ కదా అది ఒక్కటి మాట్లాడుకుందాం హుజురాబాదులో మొత్తం రుణమాఫీ చేసినావా వ్యవసాయానికి సంబంధించి నువ్వు వ్యవసాయ శాఖ మంత్రివే కదా హరీష్ సార్ చెప్పంగానే నువ్వు కూడా పోయినావా హుజురాబాదు మరి వ్యవ వ్యవసాయానికి సంబంధించి హుజురాబాద్ నియోజకవర్గంగా వ్యాప్తంగా యాభై వారం రోజుల్లో యాభై వేల రుణమాఫీ పదిహేను రోజుల్లో లక్ష రూపాయల రుణమాఫీ చేసినవా మరి ఇదేందో ఎన్నికల కోసం చేసినావు కదా దళిత బంధు ఏడబోయినాయి రెండేళ్ల కోట్లు ఏడున్నాయి అది ఎన్నికల కోసం చేసింది కదా నిరుద్యోగ భృతి జిహెచ్ఎంసీ ఎన్నికల కోసం చేసింది కదా గిట్ల తెలంగాణలో వచ్చిన ఏ ఒక్క పథకం అయినా ప్రజలకు అందలేదనుకో పేరుకు పథకం వాళ్ళ మళ్ళీ వాటి గురించి మాట్లాడొద్దు ఆ పథకాలన్నీ కూడా ఎన్నికల ముందు చేసినాయి కదా ఎన్నికలు అయిపోయాక పాత్ర పెట్టినాయి కదా వాస్తవాలు మాట్లాడుకుందాం అందుకనే అడుగుతున్నాం మస్తు చెప్పినవు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఉప్పొంగుతున్న రైతోత్సాహం పండగల బంధు సంబరాలు ఇక ఊరంతా ఓకే సారు గా హరి సార్ చెప్పిండంటే ఒక లెక్క గా కేటీఆర్ సార్ చెప్పిండంటే ఒక లెక్క ఇంకో మంత్రి చెప్పిండంటే ఇంకో లెక్క రైతులకు ఉత్సవాలు సంబరాలు అంబరాలు వ్యవసాయ శాఖ మంత్రివి కదా నీకు లెక్కలు తెలవదా ఎంతమంది రైతులు చచ్చిపోయినరు ఎంతమంది కథలు అవుతున్నాయి ఏమి అని నువ్వు మాట్లాడొచ్చా గి ముచ్చట వరేస్తే నాకు తెలియదు యాసంగిలో అని చేతులు ఎత్తేసిన నువ్వొచ్చి రైతులు ఉత్సవాలు చేసుకుంటారు అని చెప్తాను ఆడ మిర్చి పంటకు సంబంధించి వస్తే సైంటిస్టులు చెప్పంగానే చేతులు ఎత్తేసి రెండు లక్షల ఎకరాల పంట నష్టం వచ్చి పన్నెండు మందికి పైగా సాగు కారణమైన శాఖకు సంబంధించిన మంత్రి ప్లేస్లో ఉండి నువ్వు ఈ ముచ్చట చెప్పొచ్చా ఏడయ్యా రైతులు సుభిక్షంగా ఉంది ఏడయ్యా రైతు బంధు సంబరాలు చేసుకోవడానికి ముందు వస్తుంది వాళ్ళందరికంటే పాపం కరెక్ట్గా తెలిసిపోయి ఉండకపోవచ్చు గదులో వాళ్ళని తప్పు పట్టట్లే ఎందుకంటే రైతులకు సంబంధించి శాఖకు సంబంధించిన మంత్రివై ఉండి ఆవువి నువ్వే పొలంలోకి మేస్తాను ఇక నీకే లెక్కలు తెలవకుండా మాట్లాడుతాను వాళ్ళు మాట్లాడటంలో తప్పేముంది ఏడ రైతులు సంబరాలు చేసుకోవడానికి రైతుల ముంగిళ్ళలో సంబరాలు చేసుకునే అంత ఉన్నాయి పంట నష్టం రాకపాయే వాళ్ళకు చానా వరకు ఇంకా కూడా ఏమంటారు సచ్చి నాక భీమా ఏదో ఇస్తున్నారు కదా పోనీలే సచ్చి సస్తే కానీ రైతులకు విలువలేదని తెలంగాణ చెప్పింది గది వేరే విషయం ఇక ధరణి పోర్టల్లో ఇరవై ఐదు లక్షల మంది రైతులు ఆశ గోసపడతారు దానికి సంబంధించి ఈనాడన్న దాంట్లో వచ్చింది ధరణి పోర్టల్ వల్ల మరి ఇవన్నీ తెలిసి కూడా వ్యవసాయ శాఖ మంత్రివై ఉండి నిరంజన్ రెడ్డి సారు నీ ముచ్చట్లు ఎందుకు చెప్పు అసలు ఈ ముచ్చట్లకు అర్థం ఉందా ఒకసారి అనిపించదా నిరంజన్ రెడ్డి సారు మొన్నటికి మొన్న వరేస్తే మాత్రం షెల్ కుదరనే కుదరదు కేసీఆర్ వేసుకోవచ్చు కేసీఆర్ సార్ ఫామ్ హౌస్లో ఎన్ని ఎకరాలు వేసుకున్న క్వశ్చన్ చేయొద్దు ఎందుకంటే ఆయనకు ఎక్స్పోర్ట్ చేసుకునే సత్తా ఉంది అమ్ముకునే సౌలభ్యం ఉంది గట్లు ఉంటేనే మీరు చేయండి లేకపోతే లేదు అని తెలంగాణలో వరేసుకో అర్హత కలిగిన ఏకైక వ్యక్తి కేసీఆర్ అన్నట్టే ముచ్చట్లు చెప్పినావు ఇక మిగిలిన రైతులు వరేసింద్రు అంటే మాకు సంబంధమే లేదు కొనుగోలు కేంద్రాలు పెట్టేది లేదు కొనేది లేదు మమ్మల్ని బర్బాద్ చేయొద్దని చెప్పిన ఎనభై శాతం మంది పతి రైతులు మాట్లాడ చనిపోయినరు అంటే ఒక్కసారి బయటకు వచ్చి ముచ్చడి పెట్టలే రెండు లక్షల మిర్చి పంట నష్టం వచ్చిందనే విషయానికి సంబంధించి ఏ రోజు మాట్లాడలే గిన్ని జరుగుతున్నాయి అని తెలిసి కూడా వయసులో ఉన్న రైతులే అంటే ముప్పై ఐదు సంవత్సరాల లోపు వయసులో ఉన్న రైతన్నలన్నీ చచ్చిపోతారని తెలిసినాక కూడా నువ్వు ఎట్లా బయటకు వచ్చి గీ ముచ్చడి చెప్తాన్నావు ఎట్లా చెప్తాండవు చెప్పే ముందు ఒకసారి గీ ఆత్మవిమర్శ చేసుకోలే అరే రుణమాఫీ ఇచ్చినమా పంట ఇచ్చినామా లేకపోతే సబ్సిడీలు ఇచ్చినమా లేకపోతే గిదేంది మొన్నటికి మొన్న ఏంది ఇస్తా అన్నది ఎరువులు ఫ్రీ ఎరువులు ఇస్తా అన్నం ఇచ్చినమా గివి కాదు యాసంకి సంబంధించి ఆల్టర్నేట్గా గీ పంటలు పెట్టుకోండి పెట్టుకుంటే మేము బోనస్ రూపంలో ఎంత ఇస్తాం గివి కూడా కాదు కూరగాయల పంటలు వేసుకున్న వాళ్ళు కోతులతో అల్లాడిపోతారు దానికైనా ఏదైనా ప్రత్యాన్యాయం చెప్పినవా మళ్ళీ నువ్వు సంబరాలు చేసుకుంటాన్నావా అని చెప్పడం ఇక నువ్వు చెప్పిన మాటలు నిజమే అనుకొని వ్యవసాయ శాఖ మంత్రి చెప్పిందంటే నిజంగా సంబరాలు చేసుకునే పరిస్థితిలో తెలంగాణ ఉందనుకొని మిగిలినందరూ డబా డబా డబాడబాడ డబ్బు కొట్టడం ఏమన్నా బాగుందా చెప్పు ఇన నీకి చూడ నీకి